ప్యాడీ మీద స్ప్రే చేయాలి మనం. ఆ విధంగా చేసినప్పుడు 200 డ్రమ్ము నీళ్లు, 20 నుండి 30 కేజీలు సబ్ సాయిల్, ఆ రెండు కలిపి ఒక 15 నిమిషాలు బాగా కర్రతో తిప్పి వాటిని పొలం మీద స్ప్రే చేయాలి. ఈ విధంగా చేస్తే మామూలుగా ఉంటుంది కదా, మళ్ళీ అది సీవియర్ మెథడ్ అది. మామూలుగా పురుగులు చంపడానికి అయితే పురుగును ఇన్సెక్ట్స్ని చంపడానికి మనం ఆమదం వేసుకుంటాం. వాటితో పాటు ఆమదం ఈ మట్టిలో కలుపుకొని, మట్టిలో 25 కేజీస్ 30 కేజీస్ మట్టి తీసుకోవాలి కదా, దాంట్లో కలుపుకొని మామూలుగా తర్వాత స్ప్రే చేయాలి. ఎప్పుడైతే స్ప్రే చేసినప్పుడు పొలాల మీద ఆ పురుగులు ఎప్పుడైతే తిన్నప్పుడు ఆ పురుగు చనిపోతుంది. ఇన్సెక్ట్ ఎందుకు చనిపోతుంది అంటే దానికి లివర్ లంగ్స్ ఉండదు, అందువల్ల పురుగు చనిపోతుంది. ఎప్పుడైతే పురుగు చనిపోతే ఇంకా పురుగు మందు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఆ విధంగా పురుగు మందు బ్యాన్ చేసేస్తాం. అదే గ్రోతింగ్ కోసం అయితే ఒక 1 ఎకరాకి 2 కిలోలు ఒట్లు, 2 కిలోలు గోధుమలు తీసుకుంటాం మనం ఫర్ గ్రోతింగ్ పర్పస్. అంటే యూరియా, పొటాషియో, ఉప్పు నెయ్యం వాడడం మనం, వాటికి బదులు 2 కేజీస్ వీట్ గోధుమలు, 2 కేజీస్ ప్యాడీ అంటే ఒడ్లు ప్యాడీ విత్ హస్క్, వాటిని 2 రోజుల ముందు నానబెట్టుకొని మొలకలు వస్తాయి కదా, వాటిని మిక్సీ వేసి పేస్ట్ చేసుకోవాలా. మిక్సీ వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక ద్రావణం, మొలకల ద్రావణం అంటారు దాన్ని, ఆ ద్రావణాన్ని సేమ్ 200 డ్రమ్ము నీళ్లు, 20 నుండి 30 కేజీల మట్టిలో ఈ ద్రావణాన్ని కలిపి డైరెక్ట్ స్ప్రే చేస్తే పొలాల మీద మంచి గ్రోత్ వస్తుంది ప్యాడీలో. ఈ విధంగా మనం సీవీఆర్ మీద న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. తర్వాత 10 డేస్కి ఒకసారి ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకోవాలి మట్టి నీళ్లు. ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మనం ఏం కొట్టట్లేదు కాబట్టి ఏది పురుగు ముద్దలు కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ, దుక్కుపిట్ కానీ, కంప్లీట్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అన్నీ బ్యాన్ చేస్తున్నాం కాబట్టి 10 డేస్కి ఒకసారి కొట్టుకుంటా ఉండాలి. ఇది ఇది మట్టి ద్రావణం నీళ్లు ఇవి 30 పర్ మంత్ 30 డేస్ కదా, అంటే పర్ మంత్ 3 టైమ్స్ పైన కొట్టుకోవాలి. ఇప్పుడు గుడ్ రిజల్ట్ కావడం ప్రతి ముఖ మీద పడేటట్టు చూసుకోవాలి మనం.